వరి కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని మహబూబా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు వై వెంకటయ్య డిమాండ్ చేశారు. తొర్రూరులో సిపిఎం సిపిఐ పార్టీ మండల కమిటీల ఆధ్వర్యంలో తహసీల్దార్ ఆఫీస్ ముందు ఆందోళన నిర్వహించారు. పంటల కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గట్టు శ్రీమన్నారాయణ, మండల కార్యదర్శి ఎండి యాకూబ్, బొల్లం అశోక్, బంధు మహేందర్, సోమిరెడ్డి, శ్రీను, సాంభయ్య, మంగళపల్లి మల్లయ్య, లయ గరపురం లక్ష్మణ్, వీరన్న, శంకర్, సురేష్, బోరస్వామి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కళ్ళలో పోసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరితోటి వాళ్ళు వీరి మీద వారు వారి మీద వారు చెప్పుకుంటూ అసలు రైతుల ముందు ముందు కాబట్టి ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం కాకుండా వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని రైతాంగ విషయం చర్చించి ఎవరి కొనుగోలు చేసినా ఇప్పుడు వెంటనే కళ్ళాల లోపల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి. అలాగే రాబోయే వ్యవసాయ పంట కూడా ప్రభుత్వాలు గ్యారంటీ ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఒకరోజు వారు ఒకరోజు వీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు ఆడుకుంటూ ఈ రైతాంగాన్ని ముందే పెట్టారు కాబట్టి వెంటనే ప్రభుత్వాలు కదిలి మీరు చర్చించుకొని వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేయాలని సిపిఐ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడానికి వచ్చాము. కాబట్టి ప్రభుత్వం వారి దృష్టికి వెంటనే